హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ మేఘన. ఈరోజు వీడియో వచ్చేసి మేము కొత్తగా షిఫ్ట్ అయిన ఇంట్లో చేసిన ఫస్ట్ వీడియో, సండే బ్లాగ్ అన్నమాట. ఇది సండే రోజు అసలు పని తొందరగా కానే కాదు, ఎందుకంటే పిల్లలు హస్బెండ్ అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అస్సలు పని కాదు. మామూలుగా అయితే మాకు సండే, ప్రతి సండే కంపల్సరీగా మటన్ ఉండాలి ఇంట్లో. మా పిల్లలు ఈసారి ఎప్పుడు మటన్ తిన, డాడీ చికెన్ తినబుద్ధి అవుతుందంటే వాళ్ళ డాడీ ఈరోజు మటన్ చికెన్ రెండు తీసుకొచ్చాడు అన్నమాట. ఇప్పుడు నేను అవి వండుతున్నాను. ఆడవాళ్ళకి అసలు సండే వస్తే డబల్ పని అయిపోతుంది, అస్సలు పని తీరదు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు కొట్లాడడం అన్నీ. ఇప్పుడు నేను మటను చికెను వండుతున్నాను. నేను మటన్లో చికెన్లో ఏ నాన్ వెజ్లోనైనా ఒక పేస్ట్ వేస్తానన్నమాట. అందులో ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలంటే ఆనియన్స్, ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొబ్బరి ఇవి వేసి పేస్ట్ చేస్తాను. ఈ పేస్ట్ నేను చికెన్లో మటన్లో కంపల్సరీగా వేస్తాను. ఇది ఈ పేస్ట్ వేస్తేనే మా ఇంట్లో తింటారన్నమాట, అంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది టేస్ట్ కూడా. ఊర్లలో అయితే అప్పటికప్పుడు రోట్లో నూరుకుంటారు, ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఇక మిక్సీలోనే పట్టాను. సండే రోజు అయితే మాకు అసలు ముక్కలేదు, ముద్ద దిగదన్నమాట. అంటే ఏదో ఎక్కువ తింటామని కాదు కానీ కంపల్సరిగా మా ఇంట్లో మటన్ ఉండాలి. మా పిల్లలు తినేది కొంచెమే కానీ సండే రోజు మాత్రం కంపల్సరిగా మటన్ ఉండాలి. మా వాడికైతే అసలు మటన్ సండే రోజు మటన్ ఉండాలి, మళ్ళీ అందరం ఒకే దగ్గర కూర్చొని తినాలని వాడికి ఇష్టం అన్నమాట. ఆ రోజు మాత్రం అలాగే తింటాము సండే రోజు. మిగతా డేస్లో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు తినేస్తారు అన్నట్టు, స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి. ఇలా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీలో నేనేమేమి వేస్తానంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్, కొంచెం ఆయిల్, పెరుగు ఇవి వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. మ్యాగ్నేట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడే కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. మా శ్రీనగర్ అయితే చాలా అల్లరి, ఏమైంది మమ్మీ కర్రీ అయిందా కర్రీ అయిందని ఒకటే సతాయించ. వాడికి సండే వచ్చిందంటే చాలు, బగారా అన్నం ఉండాలి, మటన్ అన్న, చికెన్ అన్న కంపల్సరీ ఉండాలి వాడికి. ప్లెయిన్ రైస్ తోటి అయితే అస్సలు నాన్ వెజ్ తినడు వాడు, అంటే ఆయనకి అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు. బగారా విత్ మటన్ అన్న, చికెన్ అన్న, అట్లానే ఫిష్ కూడా తినడు వాడు, తినేది చికెన్ మటన్ అంతే. కాకపోతే వాడికి కంపల్సరిగా బగారా వేయాలి సండే మాత్రం. వాడి కెమెరా ముందుకు వచ్చి చాలా అల్లరి చేస్తుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీ కూడా వచ్చాడు, వాళ్ళ డాడీ కూడా ఆకలేస్తుంది, ఎప్పుడైద్దా అని చూస్తుండ్రు వంట. సండే వచ్చిందంటే ఇంతే హడావిడిగా ఉంటుంది ఇంట్లో అంతా, పిల్లల అల్లరితోటి పనులతోటి సందడి సందడిగా ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మటన్ అయితే పొయ్యి మీద వేసాను, ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేస్తున్నాను. తర్వాత బగారా రైస్ కూడా చేయాలి.
దీనికోసం మా వాళ్ళు చాలా వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. ఆకలితో మటన్ అయితే అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తినడమేగా. ఎవరింట్లోనైనా సండే ఇలాగనే ఉంటుంది కదా పిల్లలతో. చికెన్ కూడా రెడీ అయిపోయింది, బగారా రైస్ కూడా అయిపోయింది. మామూడు మాత్రం చికెన్తో తినేశాడు, చాలా రోజులు చికెన్ తీసుకురాక అని చెప్పేసి. మా వారు మాత్రం మటన్ వేసుకుంటారు, బగారా విత్ మటన్ కంపల్సరిగా. మామూడికి ఆనియన్ లెమన్ కంపల్సరిగా ఉండాలి, కర్డ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేమైతే సండే రోజు మా ఇంట్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? అయితే కామెంట్ చేయండి.